దిస్ విల్ బీ ద న్యూస్ ఫర్ ద డే ఫ్రెండ్స్. ఈడ నేను జర కొంచెం టైం స్పెండ్ చేస్తా, కొంచెం ఇలాంటి వీడియో జర పెద్దగా పోతుందొచ్చు, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళెవరో ఈయన గురించి నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం నేను లేదు. తీయ తీయటి మాటలతోని నీ కూసో అని ఇట్లా కూర్చుంటాడు. అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అది ఒక ప్రాణప్రతిష్ఠ దైవ కార్యం లెక్క కాకుండా ఒక పొలిటికల్ కార్యం లెక్క అనిపిస్తుందని విశ్లేషకులు మాట్లాడుతున్నారు, బొంద మాట్లాడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు బొంద మాట్లాడుతున్నారు. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనలిస్టా లేకపోతే ఈజ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్ అనలిస్ట్ ఆర్ ఏ కాంగ్రెసీ కమ్యూనిస్ట్ ఆర్ ఏ క్యాటలిస్ట్ యాజ్ ఏ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అని చెప్పాడు. సెకండ్, సార్ మీరు చెప్పు రిఫరెన్స్ కమెంట్ రూపంలో. ప్రొఫెసర్ నాగేశ్వర్ అనేట ఆయన అనలిస్టా కమ్యూనిస్టా? సో ఎవరైతే ఈయనది వీడియోలు చూస్తారో ఈయనని కొంచెం న్యూట్రల్ క్యాండిడేట్లు చాలా ప్రోత్సహిస్తారు. సో గిరీష్ దారమోని అండ్ యువర్ ఛానల్ చిత్రగుప్త్, మిమ్మల్ని నిరాశపరచం ఎప్పుడు. ఫస్ట్ ఈయన పూరి శంకరాచార్యుల వారిని ఎగ్జాంపుల్ తీసుకుంటూ అసలు మందిరమే జరగలేదు, శంకరాచార్యుల వారు రాలేదు, హిందూ మతాన్ని విభజిస్తున్నది భారతీయ జనతా పార్టీ, ఇదొక పొలిటికల్ యాక్టివిటీ, మోడీ ఈవెంట్, ఎలక్షన్ స్టంట్, ప్రాణప్రతిష్ట అననే పేరు మీద వీళ్ళు చేసిన పొలిటికల్ ప్రతిష్ట అని అన్నట్టు ఈయన మాట్లాడాడు. మహానుభావుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఈయన ప్రొఫెసర్ అన్న నేను నాగేశ్వరరావు అంట, నాగేశ్వరరావు మాట్లాడాడు గారు కూడా అన్న. ఎందుకంటే సగం నిజాలు చెప్పేటోళ్ళు నా దృష్టిలో మనుషులు గారు, సగం నిజాలు. అయితే హాఫ్ ట్రూత్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఈ సగం నిజాలు అని అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామందికి అర్థమవుతుందో అర్థమవుతలేదో కానీ నేను చెప్తా ఇవ్వాలి ఒక ఎగ్జాంపుల్. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి నేను పరిచయం చేస్తాను ఫస్ట్ మీకు. ఈ సగం నిజాలు చెప్పేటోళ్ళు ఎట్లుంటారనంటే, అగో ఆ రాజు చాలా మంచోడు, ఆ రాజు ఎంత మంచోడు అనంటే రాజ్యాధికారం మొత్తం చేసినాక కూడా అది చేసినాక కూడా వాడు కుక్కలకు నాలుగు కుక్కలను పెంచుతున్నాడు, నాలుగు ఆవులను పెంచుతున్నాడు, పొద్దుగాలనే లేచి కుక్కలకు అన్నం పెడతాడు, ఆవులకు స్నానం చేపిస్తాడు, గడ్డేస్తాడు, మొత్తం ఇల్లంతా వాడే ఊక్కుంటాడు, ఆయననే వ్యవసాయం చేసుకున్న తిండి తింటాడు, కాకపోతే రోజుకి నాలుగు మర్డర్లు కూడా చేస్తాడు ఆడు. ఈ విషయం మాత్రం చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారంటే కుక్కలకు అన్నం పెడతాడు, ఆవులు గడిగిపిస్తాడు, గడ్డేస్తారు, పాలు వెతుకుతాడు, ఆ పాలు వెతికిన జనాలకు వంచుతారు, జనాలకు వంచుతాడు, మళ్ళీ సాయంత్రం పోతాడు నాలుగు మర్డర్లు చేస్తాడు. ఇది సగం నిజం. సాయంత్రం నాలుగు మర్డర్లు చేస్తాడనంటే ఇవన్నీ చేసిన మంచి కార్యాలన్నీ ఆడు మర్చిపోవాల్సి వస్తుంది. భగవద్గీతలో కూడా కర్ణుడు చచ్చిపోయినప్పుడు అడిగిన మాటకు శ్రీకృష్ణుడు అదే మాట చెప్పిండు కర్ణుడికి, నేనేం పాపం చేసిన కృష్ణ, నా పుట్టుకతోనే నన్ను హేళన చేపించినావు, నేను ధనుష్ ఎత్తుతైన నందరును, సూతుపుత్రుడు విను ధనుష ఎడెత్తుతావు అని అన్నారు, నేను నా వేదం చదువుతున్న నా తమ్ముడు గొంతుల బంగారం సలసల మరిగే బంగారం పోసి సంపేసిండ్రు, వేదం చదవద్దు సూతుపుత్రులనని చెప్పి ఎక్సెట్రా ఎక్సెట్రా అని అంటే శ్రీకృష్ణుడు జన్మతో నా జీవనం అని అంటే శ్రీకృష్ణుడు ఆ రోజు చెప్పుకుంటా, నువ్వు చేసిన పాపాలన్నీ ఇవి కావు, నీ కర్మతోనే నీ క్యాస్టు నీ కులము ఇవన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా, నీ కర్మ సిద్ధాంతమే డిసైడ్ చేస్తుంది, నీ క్వాలిటీయే డిసైడ్ చేస్తుంది. ఆ రోజు శ్లోకాల నంబర్లతో కూడా చిత్రగుప్త చెప్పినాం మేము. కాకపోతే నీకు ఈ పాపం ఎందుకు తగిలింది అని అంటే, ఒక స్త్రీ వస్త్రరణ జరిగినప్పుడు సకల శాస్త్రాలు శస్త్రాలు తెలిసినోడివి, న్యాయబద్ధంగా ధనుర్ధరం మనమంటారు ధనుష్ ఎత్తినోడివి, పరశురాముడు శిష్యుడివి, ద్రోణుడు భీష్ముడు నా తర్వాత అయింది, మాతో సమానమైన వీరుడివి ధనుర్ధరం ధనుర్ధారిల, అసుంటిది వస్త్రాహరణ జరుగుతున్నప్పుడు నీ ధనుష్ ఎందుకు ఊకున్నది, ఒక స్త్రీ అవమానం జరుగుతున్నప్పుడు ఎందుకు ఊకున్నది, అన్యాయం పక్కన ఉన్నప్పుడు నీ నోరెందుకు లేవ్వలే, ఇచ్చిన మాటకు అంత కట్టుబడి ఉంటావా అని అని మాట్లాడి. ఇప్పుడు నేను ప్రవచనాలు చెప్పని ఇక్కడికి రాలే, నాగేశ్వరరావు దగ్గరకు వస్తా. హాఫ్ ట్రూత్ అని అంటే గిదే, సగం నిజాలకు సపోర్ట్ చేసుడు అంటే గిదే. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమన్నాడు పూరి జగన్నాథ్ సారీ పూరి పీఠం శంకరాచార్యుల వారిని స్మరించుకుంటూ ఈ దరిద్రులకు ఇట్లనే మాట్లాడతాను నేను, ఎవరికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అలాంటి వాళ్ళు దరిద్రులకు ఇట్లనే మాట్లాడాల్సి వస్తుంది. సో శంకరాచార్యుల వారిని గుర్తు చేసుకుంటూ ఆయన పేరుని బద్నాం చేసుకుంటూ, శంకరాచార్యుల వారి పేరుని బద్నాం చేసుకుంటూ ఆయన ఏమన్నాడు, మందిరం కట్టలే ఆయన అది ప్రస్తావించారు, ప్లస్ ఆ మందిరం ఏమంటారు పొలిటికల్ ఈవెంట్ లెక్క శంకరాచార్యుల వాళ్ళు రారన్నారు,
ఎక్సెట్రా ఎక్సెట్రా అని నేను మాట్లాడాను. అయితే నేను ఆయనకు ఒక విషయం ఏం చెప్తున్నానంటే, నాగేశ్వరరావుకి నీకు వేదం తెలుసా? ఫస్ట్ నీకు వేదం తెలిస్తే నువ్వు ఇది మాట్లాడతావా? ఇప్పుడు ఆగమ శాస్త్రాల ఏవైతే ఉన్నాయో ఆగమ శాస్త్రాలను పాటించకుండా ప్రాణప్రతిష్ఠ అయింది అని చెప్తున్నావు. నువ్వు చెప్పింది అంతా బేసు శంకరాచార్యుల వారు ఏదైతే మాట్లాడినరో అది అంటున్నావు, బట్ అది హాఫ్ ట్రూతే చెప్పినావు నువ్వు. నార్త్లా సౌత్లో మనం ఆగమ శాస్త్రాన్ని గట్టిగా పాటిస్తాం ఫ్రెండ్స్. నార్త్లా వేదగమ శాస్త్రాలను మనం పాటిస్తాం. సో ఆగమ శాస్త్రాలల్లా మనం ప్రాణప్రతిష్ఠ చేస్తున్నప్పుడు పండితులు, కోవిదులు, మహాపురుషులు, మహాత్ములు, సంతులు ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో, నేను కూడా సదివే మాట్లాడుతున్నా. సో నేను ఏమన్నా తప్పు మాట్లాడితే మీ పాదాభివందనం చేసుకుంటా క్షమాపణ అడుగుతా. కాకపోతే నేను చదివింది, నేను చెప్పింది శాస్త్రాల మట్టుకే నేను చెప్తున్నా తప్ప ఎవరిని కించపరచాలన్న విషయం కాదు. నేను కించపరిచేది ఉంటే ఈ నాగేశ్వరరావుని కించపరుస్తా తప్ప నా ధర్మాన్ని, నా దేశాన్ని, నా వేదాన్ని, నా సనాతనాన్ని గర్వించి గర్జించి మాట్లాడతా. ఈల లెక్క చిల్లర రాజకీయాలు పొట్టగడుపుకొనికే నేను చెయ్య, చిత్రగుప్త అసలే చేయదు. సో నాగి, మై డియర్ నాగి, నేను ఇవాళ ఇట్లనే మాట్లాడతాను నాగి నీతోని. యూ డోంట్ డిజర్వ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏ రెస్పెక్ట్ నాగి. ఆగమ శాస్త్రంలో పండితులు మూర్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేరోళ్ళని టచ్ చేసే వేరోళ్ళు కానీ వేరోళ్ళు కానీ వచ్చి టచ్ చేయరు. కాకపోతే నార్త్ ఇండియాలో వేదగమ శాస్త్రం వాళ్ళు ఆ శాస్త్రాలను ఫాలో అవుతారు కాబట్టి నార్మల్ పబ్లిక్ కూడా వచ్చి దేవతలను టచ్ చేసే శాస్త్రాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ వచ్చారు. ఇది ఎందుకు వచ్చిండ్రు అని అంటే, సౌత్ కంటే ఎక్కువ నార్త్లో దాడులు ఎక్కువైనాయి. ఈ మొఘల్ గాళ్ళు తీసుకొనిరి, లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా తీసుకొనిరి, ఈ బ్రిటిషర్లు తీసుకొనిరి, వీళ్ళందరూ తీసుకొనిరి, వీళ్ళన్ని దాడులు నార్త్లు ఎక్కువైనాయి సౌత్ కంటే ఎక్కువ. సో వీళ్ళకి భయం అనేది అప్పటి నుంచి గుసుండిపోయింది. వాళ్ళందరూ గుంపులు గుంపులుగా నిలబడి దేవుని పక్కన నిలబడి వీళ్ళు ఆనాటి నుంచి ఇవన్నీ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇవన్నీ వీళ్ళు ఆనాటుకుంటూ చేసుకుంటూ వచ్చిండ్రు. సెకండ్ ఏందనంటే, నేను ఈ నాగికి ఏం చెప్తున్నానంటే, యజుర్వేదంలో గర్భధాన శ్లోకల భగవద్గీతల రెండు శ్లోకాలు తీసుకొని వచ్చి మాట్లాడేసి నువ్వు చేసేసి అది మొత్తం భగవద్గీత అనంటే నాగి సిగ్గుచేటు నాగి. హాఫ్ ట్రూత్ సగం నిజాలు చెప్పే నాగి, యు ఆర్ అబ్సల్యూట్లీ డెలివరింగ్ ఎ షిట్ ఇన్ ది నేమ్ ఆఫ్ అనలిస్ట్. అనలిస్ట్ పేరు చెప్పుకొని నువ్వు చేసే చిల్లర రాజకీయాలు ఎవడు యాక్సెప్ట్ చేయడు నాకి. యజుర్వేదంలో గర్భధాన శ్లోకాల మందిరం అవసరం లేదు అని చెప్పి క్లియర్ కట్గా కూడా చెప్పిండ్రు. ఆనాడు మళ్ళీ రామేశ్వరంలో సాక్షాత్తు నారాయణుడే నరుడై లంకకు బయలుదేరేటప్పుడు రామేశ్వరంలో లింగ ప్రతిష్టాపన చేసిన ఆ శ్రీరాముడు ఏ మందిరం కట్టిండ? ఆయన ఆరాధ్యుడు పరమేశ్వరుడికి. యజుర్వేదంలో నువ్వు అన్నావు కదా శంకరాచార్యులు చేయాలి, వేద పండితులు చేయాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చేయాలన్నావు కదా, యుధిష్ఠరుడు బ్రాహ్మణుడా? యుధిష్ఠరుడు సాక్షాత్తు ద్వారకాధీశుడు, మధురాధిపతి ఆ శ్రీకృష్ణుణ్ణి సాక్షిగా చేసి ఆయన రాజులకు ఉన్నప్పుడు శివలింగ ప్రాణప్రతిష్ఠ చేసింది. మహాభారత శాంతి పర్వంలో కూడా ఉన్నది నాగి. నీకు చదువు వస్తే కదా అన్నాడు నన్ను చదువునికే. మొత్తం ఇది ఒక పొలిటికల్ ఈవెంటు, ఇది ఇట్లా చేసిండ్రు శంకరాచార్యులు వారు అన్నారు కదా. ఇప్పుడు జోషిర్మఠ్ ఏదైతే శంకరాచార్యుల వారు ఉన్నారో ఆయనకు శంకరాచార్యుల వారు బిరుదే ఇయ్యొద్దు అని చెప్పి మళ్ళా పూరి పీఠములే అన్నారు కదా. ఆయన రాజకీయాలు చేస్తాడు ఆ పీఠం. 91% కాంగ్రెస్ కమ్యూనిస్టు, 9% అనలిస్టు. కాంగ్రెస్ ఆయన రాజకీయాలు చేస్తాడు. ఆది జగద్గురు ఆది శంకరాచార్యుల వారు 4 పీఠాలు ప్రారంభించినప్పుడు ఆయన వేదాన్ని ప్రజలకు తెలియజేయనికే వేదాలను ఆర్గ్యుమెంట్ అండ్ ప్రతి ఆర్గ్యుమెంట్తోని ప్రతి ఒళ్ళకు నేర్పించి ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు మన శాస్త్రాలకు కట్టుబడి ఉండాలా అని చెప్పి పెట్టిన పీఠాలను టెంపుల్స్ పాలిటిక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి రాజకీయాలు మీలాంటోళ్ళు నాగుపాం లేక విషం ఉంటుంది కదా నాగేశ్వరరావు, మీకు మీలాంటోళ్ళు ధర్మాన్ని విచ్ఛిన్నం చేసి మీ పూట గడుపుకొనికే చేస్తున్నారు చూడు. దానికి ఓ గిసుంటి ఛానళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. చిత్రగుప్త అనేటోళ్ళు చీల్చి చెండాడతాం మిమ్మల్ని సబ్జెక్టులతో. నువ్వే అనుకోకు పెద్ద అనలిస్టు అని, నీ కాల్ గోటి వనికిరావు నువ్వు వేదాల ముంగట. నువ్వు ఇది యాదు పెట్టుకో. అర్థమైందా? ఆది శంకరాచార్యుల వారు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు పీఠాధిపతులను ఎట్లా చేసిండ్రు ఆ నియామకాలు ఏంది? రాజకీయంగా ఎవరు లేరు.
రెండు పీఠాధిపతులు కాంగ్రెస్ కి పోటీ చేసినప్పుడు మళ్ళీ ఆ రోజు పొలిటికల్ గా ఎందుకు అవుతున్నది అని చెప్పి ఎందుకు మాట్లాడలే నాగి నువ్వు ఆ రోజు నీ కన్నలల కాకులు ఊడిసినా నీ నోట్ల ఇంగలం పడ్డదా నీ మాటలల మన్నువాడ ఎంత ఎంత ద్వేషిస్తారా నాయన మీరు కపముఖం పెట్టుకొని ఇట్లా కూర్చొని ఇది దేశానికి విరుద్ధం ఆ మూతి కూడా చక్కగా తిరగది నీ నోట్ల మన్నువాడ నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అది మేము వినాలా ఇప్పుడు ఈయన ఇంకొకటి ఏమన్నాడంటే జాతి ధర్మము కులము ఎక్సెట్రా ఎక్సెట్రా వర్ణనము శ్రీరాముడిని మళ్ళీ పొగుడుతుంటాడు ఎట్లా అనిపిస్తుంది అని అంటే ఈయన ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు శ్రీరాముడు గురించి అనండి ఈయన చరిత్ర ఇప్పుడు చెప్తా ఒక్కనాడు కూడా కమ్యూనిస్టులను తిట్టిండా ఈ నాగేశ్వరరావు ఒక్కనాడన్నా కేసీఆర్ని తిట్టిండా ఒక్కనాడన్నా కాంగ్రెస్ని తిడుతున్నాడు అయ్యాల తిట్టాడు మళ్ళా సెక్యులర్ కంట్రీ హర్ హర్ కంకర్మే శంకర్ బస్తాయి అది రాముడు అది గొప్పగా మాట్లాడినావు కదా రాజ్యాంగబద్ధంగా ఉండాలని అన్నావు కదా హిందూ అనేటోడు సర్వమత సమ్మేళనంతో ఉంటాడు అని అన్నావు కదా ఆ శ్రీరాముడు బోధించింది కూడా అదే అని అన్నావు కదా మళ్ళీ వక్ఫ్ యాక్ట్ తెచ్చినప్పుడు నీ నోట్లో మన్నబడ్డదా ఆర్టికల్ 370 మీద లొల్లి జరుగుతున్నప్పుడు నీ నోట్లో మన్నబడ్డదా మైనారిటీ అపీస్మెంట్ కింద కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ తీసుకొచ్చినప్పుడు నీ నోట్లో మన్నబడ్డదా ఆనాడు నీకు సెక్యులర్ భావాలు గుర్తు రాలేదా ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తుంగలదొక్కిన రాజీవ్ గాంధీ షాబాను కేసులా ఆ రోజు నీకు నోట్లో మన్నబడ్డదా ఆ రోజు ఉండనొచ్చు కదా నువ్వు కూడా యవ్వనంగా ఈరోజు అయినా వచ్చు నువ్వు ఏదో వచ్చిందో వచ్చు నేను కూడా అయితే ముసలోని నీ ఏజ్ని అంటలే నేను ఆ రోజు నీ కళ్ళలో మన్నబడ్డదా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఎక్స్క్లూజివ్గా ఉన్నది కదా మళ్ళీ దేశంలో ప్రొఫెసర్వి కదా నువ్వు చైతన్యం చేయాలి కదా ప్రజలను ఫ్రెండ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఈ స్టాండ్ టు ది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ నేనేం చెప్తున్నానంటే ఈజ్ ఎ బిగ్ లయర్ హాఫ్ ట్రూత్ చెప్తాడు సగం నిజాలు చెప్తాడు మొత్తం చెప్పాడు పైసలు ఇస్తే ఏదన్నా ఇట్లా చేసా చెప్పినా కదా కుక్క కన్నం పెడతాడు ఆవును కడుగుతాడు అంత కడితే నలుగురిని చంపుతాడు రాత్రికి అది చెప్పాడు మనోడు మళ్ళీ వేదాలు ఇంత ఖతర్నాక్ చెప్తున్నాయి చెప్పిండా ఈ పీఠాధిపతులు కాంగ్రెస్కి సపోర్ట్ చేసినని చెప్పిరా ఈ పీఠాధిపతులు వారణాసిలో మోడీకి అగెన్స్ట్గా క్యాండిడేట్ని పెట్టిరు మర్చిపోయిందా ఈ శంకరాచార్యుల వారికి ఎవరైతే జోషిర్మఠ శంకరాచార్యుల వారు అవిముక్తేశ్వర స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆయనకు గురువు కర్పాత్రి స్వామీజీ ఎవరైతే ఉన్నారో కర్పాత్రి మహర్షి స్వామీజీ ఆయన పార్టీ పెట్టిండు పొలిటికల్ పార్టీ ఆదిశంకరాచార్యుల వారు రాజకీయ పార్టీలు పెట్టమని చెప్పిండ్రా మన నిశ్చలానంద నంద స్వామీజీయే అసలు ఆయన శంకరాచార్యులు ఎట్లయితారు అవిముక్తేశ్వర స్వామీజీ రాజకీయాలు ఆయన మాట్లాడుతుంటాడు పొలిటికల్గా మాట్లాడుతాడు అని అన్నాడు మొత్తం చెప్పాడు మనోడు మళ్ళీ అదే శంకరాచార్యుల వారు పీఠాధిపతులు కాంగ్రెస్ ఒక చీడ పురుగు ఇసుంటోలు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలా అని చెప్పిండ్రు తేజోమహల్ అదే పూరి శంకరాచార్యుల వారు ఆ మహనీయుడు ఏమని అన్నాడు తెలుసా ఫ్రెండ్స్ తేజోమహల్ తాజ్ మహల్ కాదు మహాదేవుడి ఆలయం అని అన్నారు మళ్ళీ అదెందుకు చెప్తలేడు ఈ నాగి ఎందుకు చెప్తలేడు ఇప్పుడు వస్తా కుల వర్గీకరణ అయిన విషయానికి ఏనాడన్నా ఒక్కరోజన కమ్యూనిస్ట్ ఐలయ్య కంచైలయ్య అని చెప్పి మనం వింటాం కదా ఎన్నో రకాలుగా వీళ్ళు మనని అవమానం చేసుకుంటూనే వచ్చిండ్రు మన సనాతనాన్ని మనని మన హేళనం చేసుకుంటూనే వచ్చిండ్రు ఇప్పుడు నేను ఆడికి పోను కానీ ఒక్కనాడన్నా ఈ నాగి ఒక్కనాడన్నా వాళ్ళని కాటేసిండా ఈయన కొరళల విషయం అక్కడికి ఎందుకు రాదు హిందూ మోదీ దేశం మనంగానే ఎందుకు వస్తుంది మళ్ళీ తీయగా వక్రీకరిస్తారు వీళ్ళు చాలా తీయగా వక్రీకరిస్తారు నేను అబద్ధం అయితే చెప్పుడు నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాలుముక్త నన్ను డిస్ప్రూవ్ చేయమనండి నేను చెప్పిన మాటలు అయితే క్షమాపణ చెప్తా నేను అందరికీ బేషర్తను నాగి చెప్తాడా అడుగుమనండి ఓ పెద్ద ఇట్లా పెట్టుకొని అది పొలిటికల్ ఇప్పుడు చెప్తా జిందగీలో మొత్తం ఐలయ్యం తిట్టలే తర్వాత తిట్టిండి ఎందుకు తెలుసా నేను ఎట్లాంటి సంఘటనలో నాకు ట్రైనింగ్ అయిందని అంటే కులాల పేర్లు నేను ఇంతవరకు తీసుకోబోను కూడా ఇప్పుడు నాకు కులం పేరు తీసుకుంటే లబ్ధి నాకు నేను నిజంగా చెప్తున్నా కదా 2 నిమిషాలలో ప్యాకప్ చేస్తాను నాగిని బట్ ఇప్పటికీ కూడా నేను కులం పేరు తీసుకొని మాట్లాడతలేను ఆయన కులాన్ని ఒకటి వక్రీకరించిండు ఏదో విమర్శించిండు ఐలయ్య ఈయన అనలే అన్నాడు నేను హాస్టల్లో చదువుకున్నా నేను హాస్టల్లో పెరిగినా నన్ను పెంచి పోషించింది అట్లా అంటాడు ఐలయ్య అని చెప్పి ఐలయ్య మీద దుమ్ముకొచ్చిండు అప్పుడు కుల ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది నీకు భారత రాజ్యాంగం గుర్తురాలేదా సెక్యులర్ భావన గుర్తురాలేదా నీ లోపల ఉన్న ప్రొఫెసర్ గుర్తురాలేదా నువ్వు చదువుకున్న సంస్కారం గుర్తురాలేదా నీ నోట్ల ఇంగ్లంబడా నాగి గింతనా మీకు పైసలు ఇస్తే 91% ఆఫ్ ది పోల్స్ సేస్ దట్ ఈజ్ నాట్ ఎన్ అనలిస్ట్ ఈజ్ ఎ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ డెడ్లీ కమ్యూనిస్ట్ ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్లో క్యాటలిస్ట్ అంటారు ఫ్రెండ్స్ సైన్స్లో క్యాటలిస్ట్ అంటే మనం ఏదైనా కెమికల్ రియాక్షన్ చేస్తే ఈ క్యాటలిస్ట్ పోయి ఆ కెమికల్ రియాక్షన్ని ఫాస్ట్గా చేస్తుంది
ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులకు రాజ్య అధికారం దేనికే ఆనాడు గన్నులు పట్టుకున్న నక్సలైట్లు ఈ రోజు పెన్నులు పట్టుకున్న ఈ అనలిస్టులు మనను పాగల బనాస్తారు స్టూడెంట్లు కూడా ఇంటర్ కదా పనికొస్తది సబ్జెక్ట్ అని సగమే చెప్తారు మార్కులు సగం వస్తాయి ఫ్రెండ్స్ వేదం ఏం చెప్తుంది ఆగమ శాస్త్రం ఏం చెప్తుంది వేదాగమన శాస్త్రం ఏం చెప్తుంది యజుర్వేదం ఏం చెప్తున్నది గర్భధారణ శ్లోకం ఏం చెప్తున్నది శాంతి పర్వంలో మహాభారతంలో యుధిష్ఠరుడు రాజు కాదా ప్రాణప్రతిష్ఠ చేయలేదా శివలింగానికి సాక్షాత్తు ఆ రోజు ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు మన మధురాధిపతే సాక్షాత్తై ఆ రోజు ఆయన ఆరాధ్యానికి పూలెక్కించిండు కదా ఆ రాముడే రామేశ్వర ఆలయాన్ని నిర్మించిండు కదా ఆ రోజు గుడి లేదు కదా మళ్ళీ పీఠాధిపతులై వీళ్ళు వేదాలు నాలుగు దిశలలో తీసుకుపోయి హిందూయిజాన్ని ప్రమోట్ చేస్తూ వేదాలను ప్రమోట్ చేస్తూ ఉండాల్సిన పీఠాధిపతులు పొలిటికల్ పార్టీలకు ఎందుకు సపోర్ట్ చేసిండ్రు అవి ఎందుకు మాట్లాడారు ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ప్రతి ఆర్గ్యుమెంట్లు ఉంటాయి శంకరాచార్యుల వారు తప్పు అనేనా శంకరాచార్యుల వారు తప్పు అన నేను ఎందుకంటే సందర్భాలను బట్టి ఆర్గ్యుమెంట్లు వస్తాయి బట్ ఆ ఆర్గ్యుమెంట్లకు ప్రతి ఆర్గ్యుమెంట్ ఏంది ఇది జగద్గురు ఆది శంకరాచార్యుల వారు నేర్పించినరు ఒక చెండాలుడికి కూడా ఆ మహనీయుడు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు దండం పెట్టినరు ఇది నా సనాతనం ఇది నా వేదం ఆయన సబ్జెక్ట్కి ఆయన వందనం చేసిండు ఆయన కులానికి కాదు ఇగో ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటోళ్ళు అడ్డమైనవి చెప్పి మనని తప్పుదారి పట్టిస్తారు ఫ్రెండ్స్ నేను చెప్పాల్సింది ఇది